అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతోటి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యూపీ ఉత్తరాఖండ్లోను వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానతోటి జనాలు ఇళ్లల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. వైవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతోటి రాష్ట్రంలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి వెదర్ చల్లబడ్డది. చిన్నగా మొదలైన వాన కొన్ని ఏరియాలలో దంచి కొట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో ఖానాపూర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్, మాచారెడ్డి, తాడ్వాయ్, బాన్స్వాడ, మత్నూర్, నాగిరెడ్డిపేటల 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వరదలు ఈశాన్య భారతాన్ని ముంచెత్తాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో అసోంలో ఉన్న 15 జిల్లాలు వరద నీటిలా చిక్కుకున్నాయి. దాదాపు 223 గ్రామాలు పూర్తిగా నీళ్లల్లో మునిగిపోయినాయి. దాంతో జనం టిప్పలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల జనాన్ని రెస్క్యూ టీమ్స్ రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నాయి. వరదలతోటి 50,000 ఎకరాల్లో పంట పూర్తిగా పాడైంది. వరదలు బాగా రావడంతో కజీరంగా నేషనల్ పార్క్ లోకి నీళ్లొచ్చాయి. దాంతో జూలో ఉన్న జంతువులు కొండ ప్రాంతాలకు వెళ్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. అసోం పరిస్థితిని సీఎం సర్వానంద్ సోనోవాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బుందేల్ఖండ్, లక్నోలో జోరు వానల కారణంగా జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ఇళ్లలకు నీళ్లు వచ్చాయి. దాంతోనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు జనం. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. 4 రోజులుగా కంటిన్యూగా వర్షం పడుతుండటంతో టిప్పలు పడుతున్నారు జనం. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతోటి వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెంపావత్ల ఓ కారు వరదల చిక్కుంది. కారులున్నోళ్లను అక్కడున్నోళ్లు కాపాడారు. అయితే కారును గట్టుమీదికి తెచ్చేందుకు చివరి వరకు ప్రయత్నించాడు డ్రైవర్. వరద తాకిడి పెరగడంతో బయటికి వచ్చేశాడు. వరద ధాటికి కారు నీళ్లలా కొట్టుకుపోయింది.